గ్రోత్ పొటెన్షియల్ చూసుకున్నప్పటికీ కూడా మనకి ఎప్పటికి కూడా అన్ని వేల ఎకరాలు అవసరం అనేటటువంటిది తెలియదు. ఆ వాస్తవాన్ని గమనించి ఈ మధ్యన ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, అంతర్జాతీయ విమానాశ్రయము దానికి అనుబంధంగా ఏరోపోలిస్ నిర్మాణం చేయడం కోసం 15,000 ఎకరాల భూములను భోగాపురం పరిసర ప్రాంతాలలో భూ సమీకరణ పద్ధతి కింద సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని తెలియపరిచినటువంటి సందర్భంగా ఆ ప్రాంతంలోని ఆయా గ్రామాల్లోని రైతాంగం అంతా కూడా ఆ ప్రాంతాలలో నిరసన వ్యక్తం చేయటమే కాకుండా విజయనగరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి చాలా పెద్ద సంఖ్యలో చేరుకుని తమ యొక్క తీవ్రమైనటువంటి నిరసనను అసమ్మతిని తెలియపరిచినటువంటి దరిమిళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,300 ఎకరాలను భోగాపురం సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కొరకు తీసుకోవాలి. ఒక 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి, 3,700 ఎకరాల రైతువారి భూములను సేకరించాలనేటటువంటి విధంగా ఒక నోటిఫికేషన్ని ఇటీవలనే రేపటితో కేంద్ర ప్రభుత్వం లోగడ తీసుకువచ్చినటువంటి రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013కు తీసుకువచ్చినటువంటి ఆర్డినెన్స్ ల్యాప్స్ అయి ఉండడానికి ఒక్కరోజు ముందు ఈ నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం మీకు తెలియనటువంటిది కాదు.